దేవుని ఉంగరాలు గొలుసులు వేసుకునేవారు ఇలా చేయండి, చాలా మంచి జరుగుతుంది. మనలో చాలామంది చేతికి బంగారు ఉంగరాలు, వెండి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం బంగారు ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. అయితే ఈ ఉంగరాలలో కొందరు వారికి ఇష్టమైన దేవుని ఉంగరాలు ధరిస్తే, మరికొందరు రాళ్లతో తయారు చేసిన ఉంగరాలను ధరిస్తారు. అయితే చాలామందిలో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. అదేమిటంటే, దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరాలను ధరించవచ్చా? ఒకవేళ ధరిస్తే ఏమైనా జరుగుతుందా అనే సందేహాలు ఉంటాయి. ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుని ఉంగరాలు, దేవుని గొలుసులు ధరించగానే సరిపోదు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఉంగరాలకు కానీ గొలుసులకు కానీ దేవుడి ప్రతిమలు ఉంటే వాటిని తప్పకుండా దేవాలయాలలో తగిన పూజలు చేయించి జాతకరీత్యా ధరించాలి. దేవాలయాలలో పూజలు చేయడం కుదరకపోయినా కనీసం మీ ఇంట్లోనే పూజ గదిలో దేవుని దగ్గర మీరు ధరించే దేవుని ఉంగరాలను అలాగే గొలుసులను పెట్టి పూజ చేసుకోవచ్చు. అలా చేస్తేనే మీరు ధరించిన దేవుని ఉంగరాలకు శక్తి వస్తుంది. ఉంగరానికి దైవశక్తులు ఉంటే సాక్షాత్తు ఆ భగవంతుడే మన వెంటే ఉన్నట్లు అవుతుంది. దీనివల్ల మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా సిరి సంపదలతో జీవిస్తారు. అయితే దేవుని ఉంగరం ధరించిన తర్వాత ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే మీకు లాభానికి బదులు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవుని ఉంగరాన్ని ధరించడం మంచిది, కానీ అన్నం తినడానికి ముందు మీ చేతికి ఉన్న దేవుని ఉంగరాన్ని తీసివేసి ఆహారం తిని ఆ తర్వాత మాత్రమే దేవుని ఉంగరాన్ని మీ చేతి వేలికి పెట్టుకోవాలి. ఎందుకంటే భోజనం చేసేటప్పుడు దేవుని ఉంగరానికి ఎంగిలి అంటకూడదు. మన చేతి ఎంగిలి దేవుని ఉంగరాలకు అంటితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ నియమాలని ప్రతి ఒక్కరూ పాటించాలి. దేవుని రూపం కలిగిన ఉంగరాన్ని ఎప్పుడూ కూడా ఎడమ చేతికి ధరించకూడదు. అలా చేస్తే దేవతలను అవమానపరిచినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాల్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోండి. ఇక మహిళలు చాలామంది తమ చేతికి దేవుని ఉంగరాలతో పాటు తమ మెడలో దేవుని లాకెట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. ప్రతి నెలలో స్త్రీలకు నెలసరి వస్తుంది. అయితే నెలసరి సమయానికి ముందుగానే దేవుని ఉంగరాలను, దేవుని గొలుసులను తీసి పక్కన పెట్టాలి. కానీ ఈ రోజుల్లో ఈ నియమాలన్నీ ఎవ్వరూ పట్టించట్లేదు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల స్త్రీల జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. వివాహం కుదరకపోవడం, దాంపత్య జీవితంలో కలహాలు, అనారోగ్య సమస్యలు వంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చే సమయానికి ముందుగానే దేవుని ఉంగరాలను తీసివేయడం ఉత్తమం. దేవుని ఉంగరాలను పెట్టుకున్నవారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే దేవుని ఉంగరాలను కళ్ళకు అద్దుకొని నిద్ర లెగిస్తే చాలా మంచిది. ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు ఉండవు. ఇక మగవారికి అయితే ధూమపానం చేసేటప్పుడు ఆ పొగ మీరు ధరించిన దేవుడి ఉంగరాలకు తగలకుండా జాగ్రత్త పడాలి. అలాగే మద్యపానం కూడా అయితే ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి రూపాన్ని ధరించాలి. లేకపోతే మీకు మంచి కంటే చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంటుందని పండితులు చెప్తుంటారు. ముఖ్యంగా దేవుని ఉంగరం పెట్టుకొని మాంసాహారం తినకూడదు. హిందూ గ్రంథాల ప్రకారం మీ చూపుడు వేలుకు బంగారు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిది. ఎవరైతే బంగారపు ఉంగరాన్ని చూపుడు వేలుకు ధరిస్తారో వారికి ఎల్లప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది. బంగారం అనేది మీ ఇంటి శ్రేయస్సుకి అలాగే అభివృద్ధికి కారకంగా పరిగణించబడుతుంది. చూపుడు వేలుకు బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల మీ ఇంటికి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే చూపుడు వేలు బృహస్పతిని సూచిస్తుంది. కాబట్టి ఈ వేలుకి బంగారపు ఉంగరం ధరించడం వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది. శాస్త్రాల ప్రకారం మధ్య వేలుకు మాత్రం బంగారపు ఉంగరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. మధ్య వేలుకు బంగారం ఉంగరం ధరిస్తే మీ జీవితంలో అష్టదరిద్రాలు ఏర్పడతాయి. ఎందుకంటే మధ్య వేలు శనిని సూచిస్తుంది. కాబట్టి వీరికి బంగారపు ఉంగరం పెట్టుకోవడం వల్ల మీ జాతకంలో శనిదోషాలు ఏర్పడతాయి. పురాణాల ప్రకారం వెండి అనేది శివుని కన్ను నుండి ఉద్భవించిందని నమ్మకం. కాబట్టి వెండి ఎక్కడ ఉంటే అక్కడ వెలలేని సంపద సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం. వెండిని ధరించిన వారు ధనవంతులు అవుతారని నమ్మకం. కాబట్టి మీరు వెండి ఉంగరాన్ని పెట్టుకోవాలనుకుంటే బొటన వేలుకు ధరించడం చాలా మంచిది. బంగారం కంటే వెండి ఉంగరాలు, వెండి గొలుసులను వేసుకుంటే మీపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని విశ్వాసం. అయితే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వెండి ఉంగరాలను కొన్ని రాశుల వారు మాత్రం
ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు పొరపాటును కూడా వెండి ఉంగరాలను ధరించకూడదు. ఈ మూడు రాశుల వారు వెండి ఉంగరం ధరిస్తే శుభానికి బదులు కష్టాలే ఎక్కువగా కలుగుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. గ్రంథాల ప్రకారం తాబేలు అంటేనే విష్ణు విశ్వరూపం. తాబేలు ఉంగరాన్ని ధరించేటప్పుడు తాబేలు ముఖం ఎల్లప్పుడూ మీ వైపుగా ఉండాలని గుర్తుంచుకోండి. డబ్బును ఆకర్షిస్తుంది కాబట్టి ఉంగరం ధరించడం వల్ల ఎల్లప్పుడూ పరిపూర్ణంగా డబ్బు ఉంటుంది. అయితే మేషరాశి, కర్కట రాశి, వృశ్చిక రాశి, మీనరాశుల వారు మాత్రం తాబేలు ఉంగరాలను ధరించకూడదు. ఈ రాశుల వారు జ్యోతిష్యుల సలహా లేకుండా తాబేలు ఉంగరాన్ని ధరిస్తే అగ్రహం అపరాధానికి గురవుతుంది. దీనివల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. మన చేతికి ధరించిన ఉంగరాన్ని ప్రతిరోజు కళ్ళకు అద్దుకొని ఉంగరాన్ని నమస్కరించుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ముఖ్యంగా మీ ఉంగరపు వేలుకు రాగితో తయారు చేసిన ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిదని వేద పండితులు చెప్తున్నారు. మీ ఉంగరపు వేలుకు రాగి ఉంగరం పెట్టుకుంటే తరతరాలు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్మకం. అలాగే హిందూ శాస్త్రాల ప్రకారం మీ చిటికెన వేలుకు వెండి ఉంగరాన్ని ధరించడం చాలా ప్రయోజనకరం. చిటికెన వేలుకు వెండి ఉంగరం ధరిస్తే మీకు ఒత్తిడి సమస్యలు ఉండవు, కోపము అదుపులో ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా ఉంటాయి. మధ్య వేలుకి తప్ప మిగతా అన్ని వేళ్లకు ఉంగరం పెట్టుకోవచ్చు. పగడపు ఉంగరం అంగాకార గ్రహానికి సంబంధించినది. రక్తానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు పగడపు ఉంగరం ధరించడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పగడం ధరించడం వల్ల మీ శరీరంలో రక్తం బాగా పడుతుంది. దీనివల్ల మీకు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. వెండిని ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు అనేక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు వెండి ఉంగరం ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, చదువుల్లో ఎల్లప్పుడూ ముందుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.